దేవుని స్తుతిద్దాం. అందరం లేచి నిలబడి దేవుని మహిమపరుస్తూ ప్రభు అనుగ్రహించిన ఈ తరుణం కొరకై దేవుని స్తుతిద్దాం. అందరం లేచి నిలబడదాం. యెహోవా మీద కృత కీర్తన పాడుడి, సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి. యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి. అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. అన్యజనుల్లో ఆయన మహిమను ప్రచురించుడి. సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. యెహోవా మహత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందదగినవాడు. అందరం కలిసి దేవుని స్తుతిస్తూ పితృ పుత్ర శుద్ధాత్మలై అనే పాటతో ఈ ఆరాధనను ప్రారంభించుకుందాం. పితృ పుత్ర శుద్ధాత్మలై మేలనీచు దేవు స్తుతించు మోక్ష సైన్యమా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడివైన మా తండ్రి, కృపయు కనికరమును జాలియు కలిగిన మా గొప్ప దేవ, నీ పరిశుద్ధ పాదములకు స్తుతులు చెల్లిస్తున్నాను. ఉదయకాల ఆరాధనలో తండ్రి, పరలోకములో దేవుని దూతలు 24 పెద్దలు నీ పాద సన్నిధిలో చేరి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేయించు, లోకమాయన జ్ఞానముతో మహిమతో నిండి ఉన్నదని మిమ్మల్ని ఆరాధిస్తూ ఉండగా, దేవదూతల ఆరాధనలతో ప్రభా మేము కూడా పాలు పొంది భూమి మీద నీ చిత్తమును నెరవేర్చబడులాగన నీ పరిశుద్ధతను, నీ యొక్క నీతి న్యాయములను మేము కొనియాడుటకు, నిన్ను గణపరచుటకు తండ్రి మీరు మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్ట తరుణము కొరకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. సర్వశక్తివంతుడవైన దేవా, నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఆరాధనకు యోగ్యుడవు, నీ స్వరక్తమిచ్చినైనా ప్రతి వంశములో నుండి ప్రతి జాతిలో నుండి నీ కొరకు మనుషులను సంపాదించుకున్నటువంటి దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇశ్రాయేలు చేయు స్తుతులపై ఆసీనుడ ఇండువాడా, ఈ ఉదయకాల సమయంలో మేము నీ స్తుతిని ప్రచురపరచినట్లుగా దేవా మా నోటిని తెరవండి. నీ యందు భయభక్తులు గల వారి నోట నీకు చేయబడు ఉత్సాహ స్తోత్రములు ఉన్నవి నాయన. ప్రభా మా నోట ఉత్సాహ స్తోత్రములతో కృతజ్ఞత నిండిన హృదయముతో ప్రభా పరచుటకు నైనా నీ నామాన్ని గొప్ప చేయడానికి సహాయమును దయచేయమని ప్రార్థన చేయుచున్నాను. సర్వోన్నతుడైన దేవా నీకు వందనాలు. సర్వయుగాలలో అక్షయుడవైన దేవుడవు, శ్రీమంతుడవైన దేవుడవు, నిరంతరము స్తోత్రార్హుడవైన మా ప్రియ యేసయ్య, మీకే స్తుతి స్తోత్రములు స్తోత్రములు చెల్లిస్తుంటున్నా. నీ కనికరమును మాపైన చూపించమని వేడుకుంటున్నా. ఈ ఆరాధన అంతటినీ మీ బలిష్టమైన చేతులకు సమర్పిస్తున్నాను ప్రభువా. బలహీనుడను ప్రభువా నేను నడిపిస్తుండగా దేవా నీ పరిశుద్ధాత్మశక్తితో నింపమని వేడుకుంటున్నాను. ఈ సమయమును ఈ స్థలాన్ని ఇక్కడ కూడిన నీ ప్రియ బిడ్డలందరినీ కూడా ప్రభువా నీ సన్నిధానములో మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నా. మేము ఏకంగా కూడి నీ నామాన్ని గొప్ప చేయడానికి ప్రభువా, నిన్ను మాత్రమే గొప్ప చేయడానికి, నిన్ను మాత్రమే గౌనపరచుటకు ప్రభువా మా జీవితాల్లో నీ కార్యాలన్నిటి వెనకాల నీ ఉన్నావని తండ్రి మేము నిన్ను మహిమపరిచే భాగ్యమును ప్రసాదించమని ప్రార్థన చేయొచ్చు. ఈ సమయం అంతటిని మీ చేతులకు సమర్పిస్తూ మా ప్రభు అయిన యేసు నామంలో వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్.
అలా నిలబడి అందరం కలిసి దేవుని స్తుతిస్తూ ఇరవయో పాట పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువ వరదూతలైన నిన్ను వర్ణింపగలరా పరిశుద్ధ 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 ప్రభువ వరదూతలైన నిన్ను వర్ణింపగలరా వరదూతలైనా నిన్ వర్ణింపగలరా పరిశుద్ధ జనగుణ పరమాత్మరూపుడ పరిశుద్ధ జనగుణ పరమాత్మరూపుడ నిరుపమ బలబుద్ధి నీతి ప్రభావం నిరుపమ బలబుద్ధి నిరుపమ బలబుద్ధి నిరుపమ బలబుద్ధి నీతి ప్రభావ పరిశుద్ధ తనయుర నర రూపధారుడ పరిశుద్ధ తనయుర నర రూపధారుడ నరులను రాక్షించు కరుణా సముద్ర నరులను రాక్షించు నరులను రాక్షించు నరులను రాక్షించు కరుణా సముద్ర పరిశుద్ధ మగుణాత్మ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరీతిగా చదువుకుందాం. 122వ కీర్తన. నూట ఇరవై రెండవ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరీతిగా చదువుకుందాం. నూట ఇరవై రెండవ కీర్తన. యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. యెరూషలేమా, బావుగా కట్టబడిన పట్టణం వలె నీవు కట్టబడి ఉన్నావు.
అచ్చట న్యాయము తీర్చుటక సింహాసనములు దావీదు వంశీల సింహాసనములు స్థాపింపబడి ఉన్నవి. నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక, నీ నగరులలో క్షేమముండునుగాక. మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించేదను. దేవుడి పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించుగాక. దయతో కూర్చోండి, ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధానంలో తల్లు వంచి ప్రభువును స్తుతిద్దాం. దేవుడు అనుగ్రహించిన మరి యొక్క నూతన ప్రభు దినాన్ని బట్టి, ఆయుష్ని బట్టి ప్రభువును స్తుతిద్దాం. అదేవిధంగా మన జీవితంలో ప్రభు చూపించిన కృపను జ్ఞాపకం చేసుకుందాం, క్షమాపణను జ్ఞాపకం చేసుకుందాం. ఈ వారంలో ప్రభుకు వ్యతిరేకంగా మన పనులు, మన ఆలోచనలు, మన మాటలు పరీక్షించుకుంటూ ప్రభు సన్నిధిలో దేవునితో సరిదిద్దుకుందాం. బలహీనత ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుందాం, రోగులను జ్ఞాపకం చేసుకుందాం. సంఘ కార్యక్రమాల కొరకు, సంఘ దర్శనం కొరకు, సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తమై ప్రార్థన చేద్దాం. మన రాష్ట్రాన్ని బట్టి, దేశాన్ని బట్టి, ఆరాధిస్తున్న దేవుని బిడ్డలను బట్టి, లోకంలో దేవుని సంఘం ఆయన ప్రతినిధులుగా ఉండడంలో ప్రభు సహాయం చేసి నడిపించులాగా ప్రార్థన చేద్దాం. మట్టుపల్లి సువర్ణ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన. మహాపరిశుద్రమైన మా తండ్రి, ప్రేమ నమ్మకం గల దేవ, జీవం గల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువ, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, బలవంతుడగు తండ్రి, సమాధానకర్త యొక్క ప్రభువ, నీ ఘనమైన పాదములకు వేలాది వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. గడిచిన వారము నుండి నాయన, మరొక వారం వరకు నాయన, మమ్మల్ని కృపలో బలపరిచి భద్రపరచుకొని మాకును మా కుటుంబాలకును నువ్వు ఇచ్చిన క్షేమాన్ని బట్టి నాయన, భద్రతను బట్టి నీ పాదాల చింతకొచ్చి ఉన్నాము తండ్రి. మరొకసారి నాయన మీ సన్నిధానికి మమ్మల్ని నడిపించిన తండ్రి, అయ్యా నా తండ్రి, నీ సన్నిధానంలో మోకరించి నాయన, నీ మాటలు వినడానికి నాయన కృపచూపించిన విధానం బట్టి కూడా నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము ప్రభా. ఈ ఉదయకాల సమయమున ప్రభా, ఈ ఆరాధన అంతట్లో నీ కృపను తోడుగా ఉంచి అయ్యా నీకు మహిమార్థంగా జరగడానికి కూడా నీ కృపను సహాయము దయచేయమని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. అయ్యా నీ యొద్దకు వచ్చి వారిని నువ్వు ఎంత మాత్రము త్రోసివేసే దేవుడో కాదు కనుక ప్రభా, అయ్యా ప్రతి ఒక్కరికి నీ కృప చూపించి నీ సన్నిధానికి త్వరపెట్టి నడిపించమని ప్రార్థన చేయుచున్నాము దేవా. నీకు స్తోత్రాలు నాయన. నిజమే ప్రభా, ఈ సమయములు, ఈ కాలము చూస్తున్నప్పుడు తండ్రి భయంకరమైన పరిస్థితిలో మేము ఉంటున్నాము తండ్రి. అయ్యా భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పటికీ తండ్రి, అయ్యా నీ రాకడ బహు సమీపంలో ఉందని మేము గుర్తెరగడానికి నీ కృప చూపించండి దేవా. నీకు స్తోత్రాలు నాయన. ఇంకా ప్రభా, మేము నీకు దూరముగా ఉన్నట్లయితే, యహలోకంలో జీవిస్తున్నట్లయితే ప్రభా, అయ్యా వాటిని విడిచిపెట్టినైనా, నిన్ను హత్తుకోవడానికి నాయన, నీ సన్నిధానికి రావడానికి నీ కృప చూపించండి ప్రభా. నీకు స్తోత్రాలు నాయన. రేపనేది మా జీవితంలో లేకపోవచ్చు నాయన, అయ్యా నా తండ్రి, సమయం ఉన్నప్పుడే మమ్మల్ని మేము సరిచేసుకుని నాయన, సరైన మార్గంలో నడుస్తున్నాయినా, సమీపముగా నీ దగ్గరికి రావడానికి కూడా నీ కృపను ప్రతి ఒక్క విశ్వాసికి దయచేయమని ప్రార్థన చేయుచున్నాము దేవా. నీకు స్తోత్రాలు. మా దేశాన్ని, రాష్ట్రాన్ని నాయన, అయా దేశంలో నాయకులను కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన. పరిపాలన అంతట్లో నీ కృపను తోడుగా ఉంచి నడిపించమని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ప్రతిదీ నీకు మహిమార్థంగా జరగడానికి సహాయము చేయమని ప్రార్థిస్తున్నాము. పరిస్థితులను అనుకూలపరచండి, మార్గము సరళము చేయదేవా. నీకు అందరూ వందనాలు చెల్లిస్తున్న అందరూ అంతటా రక్షింపబడడానికి నాయన, యేసు ప్రభు నిజమైన దేవుడని తెలుసుకొని నాయన, అయ్యా పాదాల చెంతకు ప్రతి ఒక్కరూ నడవడానికి కూడా నీ కృపను దయచేయండి. ఏ ఒక్కరు కూడా నాయన నశించిపోవడానికి నీకు ఇష్టం లేదు కనుక తండ్రి, ప్రతి ఒక్కరిని రక్షించినైనా నీ సన్నిధానికి నడిపించమని ప్రార్థన చేయుచున్నాను ప్రభువా. నీకు స్తోత్రాలు. నీ రాకడ ప్రణాళిక ఏంటో ప్రభా, అది గుర్తెరిగినైనా రక్షింపబడిన మేము అనేకుల కొరకు ప్రార్థించే విశ్వాసులుగా ముందుకు నడవడానికి కూడా నీ సహాయాన్ని మేము కోరుకుంటున్నాము తండ్రి. నీకు స్తోత్రాలు. అయ్యా నా తండ్రి, నీవు నిశ్చితమైతే నాయన, పరిస్థితులన్నింటినీ నీ స్వాధీనంలో ఉంచుకొని నీకు మహిమార్థంగా ప్రతిదీ జరిగించమని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ప్రభా, నీ దాసుని సిలువ చట్న మరుగుపరచండి, తన నోరు నీ బోరగా వాడు
మాట్లాడుకోండి తండ్రి. మాట్లాడుతున్న తనైనప్పటికీ తనలో నువ్వు ఉండి మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. ఏ వాక్యము ద్వారా అయితే మాతో మాట్లాడనై ఉన్నావో తండ్రి, అయ్యా వినగల చెవులను గ్రహించే హృదయాన్ని మాకు దయచేయండి. విని నా తన్ని విడిచిపెట్టి వారిగా కాకుండాట్లు తండ్రి, లోకంలోనికి వెళ్ళినప్పుడు నాయన వాక్యాన్ని అనుసరించుకుంటూ నీకు మహిమకరంగా ఇహలోకంలో నీ సాక్షిగా నీ ప్రియ బిడ్డలుగా మేము జీవించడానికి నీ కృపను మాకు సహాయము దయచేయమని ప్రార్థన చేయుచున్నాం. ఈ యొక్క నా తండ్రి ఆరాధన అంతట్లో నీ కృపను తోడుగా ఉంచండి. ఆది నుండి అంతము వరకు నువ్వు మాత్రమే అధ్యక్షత వహించి మహిమ ఘనత ప్రభావములు నీకు మాత్రమే పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో అడిగి వేడుకొని స్తుతిస్తున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యోబు గ్రంథం మొదటి అధ్యాయము మొదటి వచనం నుండి ఐదో వచనం వరకు. యోబు గ్రంథం మొదటి అధ్యాయము మొదటి వచనం నుండి ఐదు వచనాలు కాలువ సుధీర్ చదివి వినిపిస్తారు. నూతన నిబంధన గ్రంథం నుండి పౌలు తెసలోనికేలకు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఒకటి నుండి పన్నెండు వచనాలు కందుల సరిత గారు చదివి వినిపిస్తారు. పౌలు తెసలోనికేలకు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఒకటి నుండి పన్నెండు వచనాలు సరిత గారు. యోబు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి నుండి ఐదు వచనాలు సుధీర్ చదివి వినిపిస్తారు. బైబిల్ చేతపట్టి, నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియము, నీ న్యాయ విధులు నాకు ఆహారం. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియము, నీ న్యాయ విధులు నాకు ఆహారం. ధర్మశాస్త్రము నాకెంతో ప్రియము, నీ న్యాయ విధులు నాకాహారం. హల్లెలూయా 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 హల్లెలూయా. నాథుడేసుకు క్రీస్తు రాజుకు హల్లెలూయా. నాథుడేసుకు క్రీస్తు రాజుకు హల్లెలూయా. నీ వాక్యము నా పాదములకు దీపము దీపము, నా త్రోవకు వెలుగై వెలుగై యోనాటియా దీపము. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. సుధీర్ గారు మరియు సరిత గారు చదివి వినిపిస్తారు. యోబు గ్రంథము మొదటి అధ్యాయము మొదటి ఐదు వచనములు చదువుకుందాం. ఊజు దేశమునందు యోబు అను ఒక మనుషుడు ఉండెడం. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. అతనికి ఏడుగురు కుమారులను ముగ్గురు కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను 3,000 ఒంటెలను 500 జతల ఎడ్లను 500 ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా నుండెను. గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా నుండెను. అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ ఇండ్లలో విందు చేయనై కూడినప్పుడు
తమ ముగ్గురు అక్కచెల్లెళ్ళు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవల్లని వారిని పిలిపించుచు వచ్చిరి. వారి వారి విందు దినములు పూర్తిగాగా యోబు తన కుమారులు పాపం చేసి తమ హృదయములో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయంన లేచి వారిలో ఒక్కొక్క నిమిత్తమై దహన బలి నర్పించుచు వచ్చెను. ఏబు నిత్యము ఆలాగున చేయుచుండెను. దేవుడి పరిశుద్ధ వాక్యం దించిన ప్రైజ్ ది లార్డ్. ఈ పరిశుద్ధ దినమునకు ఏర్పాటు చేయబడిన నూతన నిబంధన వాక్య భాగము అపొస్తలులైన పౌలు తెసలోనికలకు రాసిన మొదటి పత్రిక 2:1-12 చదువుకుందాము. సహోదరులారా, మీ యొద్ద మా ప్రవేశము వ్యర్థము కాలేదు గాని మీరెరిగినట్టే మేము ఫిలిప్పీలో ముందు శ్రమపడి అవమానము పొంది ఎంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యం తెచ్చుకొంటిమని మీకు తెలియను. ఏలయనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు, గాని సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుష్యులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. మీరెరిగి ఉన్నట్టు మేము ఇచ్చకపు మాటలనైనను ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడను వినియోగింపలేదు. ఇందుకు దేవుడే సాక్షి. మరియు మేము క్రీస్తు యొక్క అపోస్తలులమై ఉన్నందున అధికారము చేయుటకు సమర్థులమై ఉన్నను. మీ వలననే గాని ఇతరుల వలననే గాని మనుష్యుల వలన కలుగు ఘనతను మేము కోరలేదు. అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించునట్లుగా మేము మీ మధ్యను సాధువులమై ఉంటిమి. మీరు మాకు బహుప్రియులయుంటిరి గనుక మీ యందు విశేషాపేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రముగాక మా ప్రాణములను కూడా మీకిచ్చుటకు సిద్ధపడి ఉంటిమి. అవును సహోదరులారా, మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకమున్నది కదా. మేము మీలో ఎవనికైనాను భారముగా ఉండకూడదని రాత్రింబగళ్ళు కష్టము చేసి జీవనము చేయుచు మీకు దేవుని సువార్త ప్రకటించితిమి. మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగాను నీతిగాను అనింద్యత్యముగాను ప్రవర్తించితమో దానికి మీరు సాక్షులు, దేవుడును సాక్షి. తన రాజ్యమునకును మహిమకును మిమ్మను పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకునవలనని మేము మీలో ప్రతి వాణిని హెచ్చరించుచు ధైర్యపరచుచు సాక్ష్యమిచ్చుచు తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకున్న రీతిగా మీలో ప్రతి వాణి ఎడల మేము నడుచుకోండిమని మీకు తెలియను. దేవుడు తన వాక్యమును మన వినికిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుని స్తుతిదా. అందరం లేచి నిలబడి వాక్యమును వినుటకు సిద్ధపడదాం. దేవుడు అనుగ్రహించిన మరి యొక్క ఈ తరుణం కొరకై ప్రభువును స్తుతిద్దాం. దేవుని మహాకృపలన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ యెహోవా దయాళుడు ఆయన కృప నిరంతరముండును. 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 అందరం కలిసి దేవుని స్తుతిద్దాం. సర్వాధికారి సర్వోన్నతుడు, మరి దేవతల కంటే మహత్యము గలవాడు, ఆయనకు సాటి అయిన వాడు ఒకడునూ లేడు. ఆయనకు చెందవలసిన ప్రభావము
ఆయన ఆరోపించుడి పరిశుద్ధ అలంకారమును ధరించుకొని ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడుడి యెహోవా మహోన్నతుడు మహిమ ప్రభావం కలిగిన దేవుడు మహోన్నత స్థలాలలో నివసించు దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని ఉజ్జీవింప చేయడానికి ఆయన వెనేయము గల వారి మధ్యను దీనుల మధ్య నివసించడానికి ఇష్టపడిన సర్వాధికారైన దేవుని మరి స్తుతిద్దాం శాశ్వతమైన ఆయన ప్రేమను బట్టి దేవుని కొనియాడుతూ కృపా సత్య సంపన్నుడా సంపూర్ణుడా సర్వలోకానికి చక్రవర్తివి నీవేనయ్యా 792వ పాట కొన్ని పుస్తకాల్లో 678 కొన్నింటిలో 806 కృత వాటిలో ఉంటుంది కృపా సత్య సంపన్నుడా సంపూర్ణుడా సర్వలోకానికి చక్రవర్తివి నీవేనయ్యా అందరం కలిసి దేవుని స్తుతిస్తూ పాడుదాం కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తి వినివేసయ్యా సర్వలోకానికే చక్రవర్తి వినివేసయ్యా నా సన్మానానికే మహనీయుడవు అందరం కలిసి ప్రభువును మహిమపరుస్తూ సర్వాధికారి అయిన దేవుడు మరి సర్వలోక చక్రవర్తి ఎర్ర సముద్రములో మార్గమును కలుగజేసిన వాడు సముద్రమును గద్దించి ఆరిపో చేసిన దేవుడు ఆయన మాటకు గాలి సముద్రం కూడా లోబడినటువంటి మరి శక్తి కలిగిన గొప్ప దేవుడు ఆయన ఇంకా సర్వాధికారి అయిన దేవుడి ఆయన మన జీవితాల్లో ఎలాంటి అద్భుతాలైనా చేయడానికి మరి శక్తివంతుడైన మన దేవుని దేవుని స్తుతిస్తూ ప్రభువా నీవు సర్వలోక చక్రవర్తి సర్వలోకములో ఆరాధించబడుతున్న దేవుడు సర్వాంతర్యామివి సర్వజ్ఞుడవు సర్వోన్నతుడైన దేవా నీ పొందనాలు చెల్లిస్తున్నాడు దేవుని స్తుతిద్దాం నూతన క్రియను చేయుచున్నావని నీవు సెలవియగా
నదులు ప్రవహింప చేయగలిగిన దేవుడు, అరణ్యమును నీటి మడుగుగా చేయగలిగిన మరి సర్వాధికారి బల దేవుడు, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను, అది ఇప్పుడే మొలచును అని దేవుని వాక్యము సెలవిస్తుంది. తన ప్రజల కొరకు ఎడారిలో నదులు ప్రవహింప చేయవాడు, ఎడారి జీవితాలను, ఏమి లేని జీవితాలను, నిరాశ జీవితాలను నిరీక్షణతో నింపగలిగిన మన ప్రభు అయిన యేసయ్యను మనము స్తుతిద్దాం. రవాణా జీవితంలో నూతన క్రియలు నువ్వు చేయబోతున్నందుకు, నూతనంగా మార్చడానికి శక్తివంతుడైన దేవుడవు ప్రభువా, ఎలా నిన్ను స్తుతిస్తున్నానని ప్రభువును స్తుతిస్తూ ప్రభువును స్తుతిద్దాం. నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా, శరీరము బలియర్పణకాగా నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా, నా ప్రాణ శరీరము బలియర్పణకాగా ప్రార్థన చేద్దాం. ప్రభా, సర్వలోకానికి నీవు చక్రవర్తివి, నా హృదయములో ప్రభువుగా నిన్ను ప్రతిష్ఠించి నిన్ను ఆరాధించి నీ మాటలు వినడానికి, ప్రభా నిన్నే సేవించడానికి, నీ నామమునే గొప్ప చేయడానికి నాకు సహాయము దయచేయి ప్రభా. క్రీస్తును హృదయములలో ప్రభువుగా ప్రతిష్ఠించుకొనుడి నైనా నువ్వు ప్రభువుడవు, ప్రభులకు ప్రభుడవు, రాజులకు రాజువు, మృతి నొందితివి కానీ సజీవుడవై ఉన్నావు, యుగ యుగములు జీవిస్తున్నావు. దేవా, నువ్వు సర్వలోకానికి చక్రవర్తి అయినప్పటికీ నా హృదయములో తండ్రి నేనే కొన్నిసార్లు ప్రభువుగా ఉన్నాను. దేవా, నా హృదయములో నిన్ను ప్రభువుగా ప్రతిష్ఠించుకొని నీ నామాన్ని గొప్ప చేయడానికి తండ్రి, ఎప్పుడైతే నువ్వు నా జీవితంలో ప్రభువుగా ఉంటావో, నా సమస్తాన్ని నీకు అప్పజెప్పుకున్నప్పుడు దేవా, నా జీవితాల్లో సమస్తాన్ని నీవు సఫలపరచగలిగిన దేవుడు తండ్రి, మాకు సహాయము దయచే. యోసేపు, ఎప్పుడైతే యోసేపుకు పోతిఫెర సమస్తాన్ని అప్పగించినప్పుడు నువ్వు ఎలాగైతే సఫలం చేశావో ప్రభా, మా యోసేపువు నువ్వు, మేము నీకు అప్పజెప్పుకున్నప్పుడు, మా జీవితాలు పరిపూర్ణంగా నీకు సమర్పించుకున్నప్పుడు, నీ అధికారం క్రింద మేము ఉండడానికి నేర్చుకున్నప్పుడు దేవా, మా జీవితంలో కూడా ప్రతిదీ సఫలపరచగలిగిన గొప్ప దేవుడు, మార్గాలన్నిటినీ సరాలము చేయగలిగిన దేవుడవు ప్రభా. యేసయ్యా, నిన్ను స్తుతిస్తున్నాం. సర్వలోక చక్రవర్తి ప్రభా, మా దేవుడవని, మా ప్రభుడవని, మా రక్షకుడవని, మా జీవితాలకు నీవు చక్రవర్తివని ప్రభా, మా హృదయంలో నిన్ను ప్రతిష్ఠించుకొని మిమ్మల్ని ఆరాధిస్తుండగా
ప్రభువా ఈ ఉదయకాల మాతో మాట్లాడండి, నీ స్వరాన్ని మాకు వినిపించండి నాయన. దేవాని పరిశుద్ధాత్మ అభిషేకమును మా అందరిపైన మీరు అనుగ్రహించమని ప్రార్థన చేద్దాం. సర్వాధికారి అయిన దేవుడు తన హృదయ స్పందన మనకు వినిపించబోతుండగా ప్రభు ఏమి ఆలోచిస్తున్నాడో, ఏమి ఆశిస్తున్నాడో అది మనము చేయడానికి అవసరమైన సామర్థ్యాన్ని శక్తిని దేవుడు మనకు అనుగ్రహించులాగా. మన జీహో బలులు ప్రాణాత్మ దేహములు దేవునికి సజీవయాగముగా అప్పగించుకుందాం. ఎడ్లకు బదులుగా మా పెదవులు నీకు అర్పించుతున్నాము. నీవు అంగీకరింపదగినవే మాకున్నవి. సజీవయాగముగా మా శరీరమును సమర్పించుకుందాం. అది యుక్తమైనది, దేవునికి అంగీకారమైనటువంటిది, సజీవమైన అనుకూలమైన యాగం అది. ప్రభుని స్తుతిద్దాం. ప్రభువా మా సంఘాన్ని, మా కుటుంబాలను, మా జీవితాల్లో ఇంతవరకు మీరు చూపిన కృపలన్నిటి కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో నీ మాటలు వినబోతుండగా ఆత్మదేవా మాతో మాట్లాడి మేము అనేక సత్యాలు గ్రహించి నీ కృపలో వర్ధిల్లే భాగ్యమును ప్రసాదించమని ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఉదయకాలం మీ పాద సన్నిధిలో చేరి సర్వాధికారి అయిన దేవుడు, సర్వశక్తిమంతుడైన మిమ్మల్ని స్తుతిస్తూ దేవా మీ స్వరాన్ని వినడానికి ఇక్కడ కూడినాం. దేవా కూడిన ప్రతి బిడ్డను మీరు దీవించండి. ఇగో బలహీనుడను, ప్రభా అయోగ్యుడను దేవా నీ పక్ష నిలబడుతుండగా నైనా నా నోట నీ మాటలు ఉంచండి ప్రభా. దేవా నా మాటలు నీ పరిశుద్ధాత్మతో ట్రాన్స్లేట్ చేయకపోతే ఎవరికి ఉపయోగం ఉండదు ప్రభా, దానిలో జీవం ఉండదు. తండ్రి నా మాటలను నీవు జీవంతో నింపమని వేడుకుంటున్నా. తండ్రి నా మాటలను నీవు జీవముగా మార్చి అనేకుల జీవితాల్లో పనిచేయలాగునా నీ కృపను దయచేయమని వేడుకుంటున్నాను. ఈ సమయం అంతటిని మీరు దీవెనకరంగా చేయమని, ఇంతవరకు మీరు తోడుగుండి ఆరాధన నడిపించినందుకు స్తుతిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దయతో కూర్చోండి. క్రీస్తునందు ప్రియమైన దేవుని కుటుంబమా, దేవుని బిడ్డలారా, ప్రభువును రక్షకుడైన క్రీస్తుయేసు నామమున ఈ ఉదయకాల ఆరాధనలో కూడి ఉన్న మీ అందరికీ శుభములు తెలియచేయచ్చు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఈ ఆరాధనకి మీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. దేవుని వాక్యము యోబు గ్రంథం మొదటి అధ్యాయము 5వ వచనం. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తమ కుమారులు పాపం చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదేవును లేచి వారిలో ఒక్కొక్క నిమిత్తమై దహన బలి అర్పించుచూ వచ్చును. యోబు నిత్యము అలాగున చేయుచుండెను. యోబు నిత్యము అలాగున చేయుచుండెను. పౌలు తెసలోనికేయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గౌరవించినట్లుగా మేము మీ మధ్యను సాధువులమై ఉంటిమి. అలాగనే 12వ వచనం. దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలనని మేము మీలో ప్రతివారిని హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యమిచ్చుచు, తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకొని రీతిగా మీలో ప్రతివాని ఎడల మేము నడుచుకుంటమని మీకు తెలియను. క్రీస్తునందు ప్రియమైన దేవుని కుటుంబమా, దేవుని నామంలో మరి మీ అందరినీ ఆరాధనకు ఆహ్వానిస్తూ దేవుడు మన ప్రార్థనల ద్వారా మనందరినీ కూడా నడిపిస్తూ ఆధ్యాత్మికంగా ఎదగడానికి దేవుడు చూపిన కృపల కొరకై మొట్టమొదటిగా దేవుని స్తుతిద్దాం. సజీవులుగా దేవుడు మనల్ నుంచి మన జీవితాల్లో మరి యొక్క ఈ ఆరాధన సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రభుకు
మరి కృతజ్ఞతలు చెల్లిస్తూ యువదేకాలం క్రైస్తవ తల్లిదండ్రుల యొక్క బాధ్యత పేరెంటల్ కేర్ అప్పుడప్పుడు స్కూల్స్ మీ పిల్లల ఆధ్యాత్మిక లాంటి విద్య ఎలా ఉందని చెప్పడానికి పేరెంట్స్ మీట్స్ పెడతారు కదా వెళ్తారా మీరందరూ వెళ్ళి ఏం చెప్తారు పేరెంట్స్ మీట్కి వెళ్ళినప్పుడు ఏమేం కంప్లైంట్ చెప్తారు పిల్లల గురించి చదవడం లేదు లేకపోతే క్రమశిక్షణకు సంబంధించి ఆ బిహేవియర్ తర్వాత నాలెడ్జ్కి సంబంధించిన విషయాలు ఇవన్నీ చెప్పి వారిని అబ్జర్వ్ చేయండి మళ్ళా రిపీట్ కాకుండా చూడండి సరిదిద్దుకోవాల్సిన విషయాలు ఉంటే సరిదిద్దండి ఒకవేళ అన్నీ బాగా ఉంటే కీప్ ఇట్ అప్ కదా అంటే ఏదైనా ఒక రివ్యూ జరిగినప్పుడు ఈ రెండే వస్తాయి ఏమైనా సరిదిద్దుకోవాల్సిన ఉంటే ఇంప్రూవ్ చేసుకోవాలా తప్పులు బలహీనతలు ఉంటే అన్నీ బాగుంటే కీప్ ఇట్ అప్ జాగ్రత్తగా కాపాడుకోవాలి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రకటన గ్రంథం రెండు మూడు అధ్యాయాలు చదివితే దేవుడు సంఘాలకు రాసిన ఉత్తరాల్లో ఆ రెండు విషయాలే ఉంటాయి కొన్ని సంఘాల్లో ఉన్న లోపాలను ప్రభు ఎత్తి చూపుతాడు మొదటి ప్రేమని వదిలిపెట్టావు సాతాను సింహాసనం ఉన్న స్థలములో నీవు ఉన్నావు నువ్వు వెచ్చగానైనను చల్లగానైనను లేవు నిలువెచ్చగా ఉన్నావు నీవు జీవించుచున్నావన్న పేరున్నది కానీ మృతుడవే అంటూ వాళ్ళందరికీ ఏం చెప్తాడంటే ఆసక్తి కలిగి మారు మనసు పొందు ఏ స్థితిలో పడిపోయావో జ్ఞాపకం చేసుకొని ఆ క్రియలు మరలా చేయు అంటూ ఆ సంఘాలన్నిటికీ ప్రభు హెచ్చరికలు జారీ చేస్తాడు ఒక సంఘానికి ఏమంటాడంటే ఫిలడెల్ఫియా ఆ సంఘాన్ని నువ్వు అన్నీ బాగా ఉన్నాయి నా కొరకు నిలబడ్డావు నీ శక్తి కొంచెమైనా నువ్వు గొప్ప కార్యాలు చేశావు కాబట్టి నేను వచ్చే వరకు నీకు కలిగి ఉన్న దానిని ఎవరు అపహరింపకుండా గట్టిగా పట్టుకుంటాడు అలాగనే స్మరణ అనే సంఘానికి కూడా రాస్తూ శమ వస్తుంది అయినా ధైర్యంగా ఉండు నేను నిన్ను పోషించేదను కాబట్టి దేవుడు మన జీవితాల్లో సంఘం ఆరాధనలో మనం కూడినప్పుడు కూడా ఒక రకంగా ఆరాధనలో జరగాల్సింది ఏంటంటే ప్రభు మన జీవితాల్లో చేసిన మేలులకు రక్షణకు స్తుతులు చెల్లించడానికి ఇక్కడ వస్తాం రెండవది దేవుని వాక్యం ద్వారా మన జీవితాలను ఒకసారి రివ్యూ చేసుకోవడానికి ఎక్కడ బలహీనులమయ్యాం ఎక్కడ ఎదగాలి ఎక్కడ బలంగా ఉన్నాం ఎక్కడ వీక్గా ఉన్నాం ఒకవేళ అన్ని బాగా ఉంటే కీప్ ఇట్ అప్ ఇది సంఘంలో ఆరాధనలో నీవు నేర్చుకోకపోతే ఇంకెక్కడ బాగుపడవు నువ్వు దేవుని మందిరంలో క్రమశిక్షణ నేర్చుకొని బాగుపడకపోతే ఇంకెక్కడ కూడా నీవు బాగుపడవు సంఘము కూడా ఒక పేరెంటల్ కేర్ లాంటిది ఇది కూడా ఆరాధన కూడా సంఘము అనేది ఒక కుటుంబం సంఘం అనేది ఒక కుటుంబం ఈ కుటుంబంలో ఇది ఒక ఈ సంఘం అనే కుటుంబంలో దేవుడు తండ్రి అయితే ఈ లోకంలో ఉన్న మనందరం మన మన బాధ్యతలు ఎలా నిర్వహించాలో నెక్స్ట్ ఆరాధనలో చెప్తాను ఎఫెసి పత్రిక తిమోతి పత్రికల ఆధారంగా అంటే సంఘములో ఉండే ప్రతి విశ్వాసి దేవుడు పేరెంట్గా ఎలా ఉండాలని కోరుతాడో భార్యలారా మీ భర్తలకు లోబడండి అంటాడు భర్తలారా మీ భార్యలను ప్రేమించండి అంటాడు పిల్లలారా మీ తల్లిదండ్రులను విధేయులై ఉండు అంటాడు యజమానులారా పరలోకమందు మీకు యజమానుడున్నాడని ఎరిగి న్యాయమైనది చేయండి అంటాడు దాసులారా కంటికి కనబడాలని గాక హృదయాలను చూచే దేవుడున్నాడు గనుక ముష్కరులైన మీ యజమానులకు కూడా మీరు యథార్థతో పనిచేయండి అంటాడు తర్వాత పెద్దలారా బలిమి చేతను శక్తి చేతను కాక మందకు మీరు మాదిరిలుగా ఉండండి అంటాడు
కాబట్టి దేవుని సంఘం కూడా ఒక కుటుంబం. అందుకే పౌలు తిమోతికి రాస్తూ మొదటి పత్రిక 3:15-16 కూడా అంటాడు, జీవముగల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెను. జీవముగల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించాలో నువ్వు నేర్చుకోవాలి. అదే సమయంలో కుటుంబం, కుటుంబం దేవుడు ఈ భూమి మీద ఇచ్చిన ఒక అద్భుతమైన ఆశీర్వాదకరమైన వ్యవస్థ ఏంటంటే కుటుంబ వ్యవస్థ. కుటుంబం, కుటుంబం అనగానే మూడు తరాల కలిసి ఉంటారు. కుటుంబం అంటే మూడు తరాలు, 3 జనరేషన్స్. ఏమంటాడంటే ఇశ్రాయేలు, నీవు నీ కుమారునికి, నీ కుమారుని కుమారునికి, అది 3 జనరేషన్స్ను కలిపి ఉంచేది కుటుంబం. మీరు ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదివితే ఇశ్రాయేలు క్షమ అంటారు దాన్ని. ఏమంటాడంటే దేవుడు, ఓ ఇశ్రాయేలు విను, ఈ మాటలు నీవు నీ కుమారునికి, నీ కుమారుని కుమారులకు, 3 జనరేషన్స్. ఈరోజు అంతా 1 జనరేషన్ గడుపుతూ ఉన్నాం. అందుకనే కుటుంబ వ్యవస్థలు సరిగా ఉండడం లేదు. పెళ్ళయ్యగానే వేరైపోవడం, అత్తమామలు ఉండకూడదు కదా, వాళ్ళ ఇష్టం. ఇక రిలేషన్స్ ఉండట్లేదు, బాధ్యతలు ఉండడం లేదు, ఫెలోషిప్ అసలు లేదు. కనుక కుటుంబంలో ఉండాల్సిన ఏంటంటే 2 ప్రాముఖ్యమైనది కుటుంబానికి, రిలేషన్, ఫెలోషిప్. రిలేషన్, ఫెలోషిప్. రిలేషన్ అనేది దేవుని ఛాయిస్, అది రక్త సంబంధము కుటుంబం ద్వారానే ఏర్పడుతుంది, లేదంటే అడాప్షన్. అది దేవుడి ఛాయిస్లో నుండి వస్తుంది రక్త సంబంధం. 2వది ఫెలోషిప్. ఈ రిలేషన్ను స్ట్రాంగ్గా ఉంచేది ఏంటంటే ఫెలోషిప్. కొన్నిసార్లు మనస్పర్ధలు వచ్చినప్పుడు మీకు బైబిల్ స్టడీలో చెప్పా, ఈ ఫెలోషిప్ ఎందుకు దెబ్బతింటుందో కొన్ని విషయాలు చెప్పాను. ఆర్థిక విషయాలు, అసూయలు, చిన్న చూపులు, అపార్థాలు, అహాలు, స్వీయమైన కోరికలు, ఆశలు, దురలవాట్లు, అలవాట్లు, అజ్ఞానం, వీటి వలన కొన్నిసార్లు ఏమవుద్దంటే ఆ ఫెలోషిప్ దెబ్బతింటుంది. అందుకనే మా తమ్ముడే కానివ్వండి, వాడితో మేము మాట్లాడమండి, మా అక్కే కానీ వాళ్ళ ఇంటికి మేము వెళ్ళమండి, వాళ్ళ మా ఇంటికి వాళ్ళు రారండి, మా భామరిదే కానీ వాళ్ళ ఇంటికి మేము వెళ్ళాం, ఇలాంటి ఇవన్నీ కూడా కారణాలు ఏంటంటే ఈ ఫెలోషిప్ను లేకపోవడానికి ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ ఏంటంటే ఇగో, ఇగో. అందుకే ఒక ఆయన అన్నాడు ఏమన్నా అంటే, ఇగో అనే 3 లెటర్స్ వర్డ్ అంట 12 లెటర్స్ వర్డ్ అయినటువంటి రిలేషన్షిప్ను బ్రేక్ చేస్తుందంట. ఇగో అనే 3 అక్షరాలు 12 అక్షరాలు కలిగిన రిలేషన్ను మరి పతనం చేస్తుంది. కాబట్టి దేవుడు భూమి మీద ఉంచిన అద్భుతమైనటువంటి ఒక వ్యవస్థ ఏంటంటే కుటుంబం. కుటుంబం, కుటుంబాలు సరిగా ఉండాలి, కుటుంబాలు సరిగా ఉండాలి. అందుకనే మేము 128 ఒక కీర్తన కూడా చదువుతాం కదా, యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచువారంటూ ప్రారంభిస్తూ, నీవు నీ పిల్లల పిల్లలను చూచేదో. అంటే ఏంటి, 3 జనరేషన్స్ కదా, నీ పిల్లల పిల్లలను, నీ పిల్లల పిల్లలను 3 జనరేషన్స్ కలవాలి. ఎందుకంటే ఒకవేళ మానవుడి 4th జనరేషన్ ఉండొచ్చు, ఒకవేళ అది దేవుడి కృప. సహజంగా అయితే తండ్రి తన కుమారుడు, తన కుమారుని కుమారుడు, దేవుని సన్నిధానంలో అది రిలేషన్, అది ఫ్యామిలీ. ఆ బాధ్యత 3 తరాల విశ్వాస వారసత్వం. అందుకని మనం తిమోతిని గురించి కూడా చెప్పబడ్డప్పుడు తిమోతి యొక్క విశ్వాసం తన అమ్మకు, అమ్మ తన అమ్మమ్మలో నుండి తల్లికి, తల్లి నుండి తిమోతికి అది ట్రాన్స్ఫర్ అవుతూ వచ్చింది. కాబట్టి కుటుంబం అనేది చాలా విలువైనటువంటిది, కుటుంబ వ్యవస్థ. ఈ కుటుంబములు దేవుని యొక్క ఆశీర్వచనంలో భాగం అనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. పెళ్ళి కూడా చాలాసార్లు మనం ఏమనుకుంటాం, ఏదో నేను చేసుకున్నాను అనుకుంటాం, పెళ్ళి నా ఇష్టం వచ్చి నేను చేసుకున్నాను, లేకపోతే వయసు వచ్చింది కాబట్టి చేసుకున్నాను అనుకుంటాం. కానీ వివాహం అనేది దేవుని యొక్క ఆశీర్వాదం అనే విషయాన్ని చాలాసార్లు మనం విస్మరిస్తాం. అక్కడే మనకు అసలు ఫెయిల్యూర్ అవుతున్నాం. వివాహం అనేది
మన యొక్క స్వీయ కోరికల్లో నుండి వచ్చింది కాదు, అది దేవుని ప్రణాళికలో భాగము అనే సత్యాన్ని మొట్టమొదటగా మనం గ్రహించిన నాడు తప్పకుండా ఈ వివాహ వ్యవస్థ యొక్క విలువను తెలుసుకున్నప్పుడు, వివాహం యొక్క విలువను, తర్వాత పిల్లల యొక్క విలువను తెలుసుకున్నప్పుడు సాజంగా కుటుంబ వ్యవస్థ అది భద్రంగానే ఉంటుంది. ఈ రోజు ఎట్లా అయిపోయిందంటే ఈవెన్ మన నేటి సమాజంలో సహజీవనాలంట కదా, వివాహ వ్యవస్థ ఎంతగా దిగజారిపోయిందంటే ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కలిసి జీవించడం లేకపోతే ఈడిపోవడం, ఇంకా దానికి ఒక అగ్రిమెంట్ లేదు, ఒక నిబంధన లేదు, ఇష్టం వచ్చింది ఉన్నా వెళ్ళిపోతా ఉన్నాం. కాబట్టి దేవుడు ఒక వివాహం అనే బంధాన్ని దేవుడు ఏర్పాటు చేసి ఆ వివాహ బంధమును దేవుడు ఒక కుటుంబంగా కట్టాడు. ఒక కుటుంబంగా ఈ కుటుంబ వ్యవస్థలో ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరంటే తండ్రి, తర్వాత తల్లి, తర్వాత బిడ్డలు, తర్వాత బిడ్డలు. కాబట్టి ఈరోజు చాలా ఫ్యామిలీస్ పతనం అవ్వడానికి, కుటుంబ వ్యవస్థలు పతనం కావడానికి ముందు తల్లిదండ్రులుగా భార్యాభర్తలుగా వారి విలువ ఏంటో, అది దేవుని యొక్క ఆశీర్వాదంలో నుండి వచ్చిందనే సత్యాన్ని గమనించకపోవడం ఒకటి. తర్వాత ఒకవేళ భార్యాభర్తలై పిల్లలు కన్నప్పటికీ ఆ పిల్లల విలువేంటో కూడా తెలుసుకోలేకపోవడం, పిల్లల విలువేంటో కూడా తెలుసుకోలేకపోవడం, పిల్లల విలువను కూడా కొన్నిసార్లు మనము గ్రహించలేకపోవడం. ఏదో పిల్లలు పుట్టారండి అన్నట్టు ఉండిపోతుంది తప్ప అసలు ఆ పిల్లలు ఎవరు, ఏంటి, ఏ ఉద్దేశంతో దేవుడిచ్చాడు. కాబట్టి ఒక విశ్వాసి, ఒక విశ్వాసి సామాన్యమైనటువంటి ఒక వ్యక్తి అయినా కుటుంబం యొక్క విలువను తెలుసుకోవాలి, బంధం యొక్క విలువను తెలుసుకొని కుటుంబాన్ని సరిగా సంరక్షించకపోతే బైబిల్ ఏమంటుందంటే మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం, ఎవడైనను స్వకీయులను అన విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కంటే చెడ్డవాడై ఉండును. అవిశ్వాసి కంటే చెడ్డవాడై ఉండును. 3వ అధ్యాయం 5వ వచనం, ఎవడైనను తన ఇంటి వారిని ఏలనేరకపోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఎలాగూ పాలించును. ఇంటి వారిని కంట్రోల్లో ఉంచుకోలేనివాడు, ఇంటి వారిని సంరక్షించని వాడు ఏమంటుందంటే బైబిలు అవిశ్వాసి కన్నా చెడ్డవాడు, అవిశ్వాసి కన్నా చెడ్డవాడు. ఇంటినే కాపాడలేని వాడు మరి దేవుని సంఘమును ఎలాగూ పాలించగలడు? ఇంటినే కాపాడలేని వాడు, ఇంటిని అంటే గృహమానిక అంటే మనం కట్టుకునే బిల్డింగ్ కాదు, ఇల్లు అంటే ఇక్కడ అర్థం ఏంటంటే కుటుంబం. కుటుంబమును కాపాడని వాడు, కుటుంబమును కాపాడని వాడు, విశ్వాసులైన పిల్లలను కలిగి ఉండని వాడు, విశ్వాసము లేనివాడు అవిశ్వాసి కంటే చెడ్డవాడు, అవిశ్వాసి కంటే చెడ్డవాడు. మరి కుటుంబమును కట్టలేనివాడు దేవుని సంఘమును ఎలాగూ పరిపాలించగలడు, పరిపాలించగలడు. కాబట్టి కుటుంబమును సరిగా ఉంచగలగాలంటే ఆ కుటుంబానికి ఉన్న విలువ ఏంటో మొట్టమొదటిగా మనము తెలుసుకోవాలి. అందులో ప్రధానమైన పాత్ర తండ్రిది. యోబు గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనంలో యోబు ఒక మంచి తండ్రి, ఒక మంచి పేరెంట్, ఒక మంచి ఫాదర్, కుటుంబానికి నాయకుడు. 5వ వచనంలో ఒక 5 విషయాలు ఉంటాయి అక్కడ. సహవాసం, కుటుంబానికి ప్రాముఖ్యమైనది ఏంటంటే సహవాసం, దేవునితోనూ ఇంటివారితోనూ కుటుంబ సభ్యులందరికీ ఆ సహవాసం. 5వ వచనంలో చూస్తే యోబు యొక్క సహవాసం
దేవుని కేంద్రమైనటువంటిది మొట్టమొదటి దానికి ప్రత్యేకత ఏంటంటే దేవుని కేంద్రమైనటువంటిది ఎందుకంటే దేవుని దూషించిరేమో అనే మాట ఉంటది కదా దేవుడు మన సంభాషణల్లో దేవుడు లేకపోతే అది దైవికమైన సంభాషణ సహవాసము కాదు రెండవది యోబు సహవాసం ఆరాధన కేంద్రితమైనది ఎందుకంటే దహన బలి అర్పించేవాడు ప్రతిరోజు ఏం అర్పించేవాడు దహన బలి అర్పించేవాడు ఆరాధన కేంద్రితమైనది మూడవది ఐక్యత కేంద్రితమైనది యోబు యొక్క సహవాసం ఐక్యత కేంద్రితం ఎందుకంటే నాలుగో వచనంలో ఏముంటదంటే వారు వంతుల చొప్పున తమ ఇళ్ళలో విందు చేయడానికి కూడేవారు ఐక్యత చెప్పాను కదా ఈ రోజు కుటుంబాల్లో ఐక్యత లేదు ఎవరింటికి ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద కాలదు ఈ ఇంటి మీద కాకి ఆ ఇంటి మీద కాలదు ఎవరిలో బయటవాళ్ళత కాదు పొరుగు వాళ్ళత కాదు బ్లడ్ రిలేషన్స్ గురించి చెప్తున్నా నేను తర్వాత యోబు యొక్క సహవాసం పరిశుద్ధత కేంద్రితమైనది పరిశుద్ధత కేంద్రితమైనది ఎందుకంటే పాపము చేసిరేమో పాపము చేసిరేమో పరిశుద్ధత యోబు యొక్క హృదయములో ఉన్నంత కాలం సాతాను ఎక్కడ ఉన్నాడు మీరు ఆ కింద వచనాలు చదివితే ఎక్కడ ఉన్నాడు సాతాను దేవుడు అడిగాడు కదా ఎక్కడి నుంచి వచ్చావంటే ఏమన్నాడు ఆ భూమి మీద అటు ఇటు తిరుగుతున్నాడు అంటే ఇప్పుడు సాతానికి ఎక్కడ స్థలం లేదు యోబు ఇంట లేదు యోబు హృదయంలో లేదు యాక్చువల్గా వాడు ఎక్కడ ఉంటాడు భూమి మీద తిరుగుతూ ఎక్కడికి వెళ్తాడు అసలు ఎవరిని మింగుతాను తిరుగుతాడు కదా అంటే ఇప్పుడు యోబుకి యోబు మీద దగ్గరకు వెళ్ళడానికి ఏం లేదు అతనికి అవకాశం లేదు ఎందుకు దేవుడు చుట్టూ కంచె వేశాడు ఎందుకు కంచె వేశాడు యోబు హృదయంలో ఎక్కడైనా పాపం ఉందేమో అని ప్రతిరోజు ఏం చేసేవాడు ఆరాధన చేసేవాడు కాబట్టి సాతానుడు బయట తిరుగుతూ ఉన్నాడు ఇప్పుడు సాతానుడు బయట తిరుగుతున్నాడు కాబట్టి యోబు కుటుంబంలో ఆత్మీయత బలంగా ఉంది యోబు కుటుంబం తర్వాత సహవాసం క్రమమైనది ప్రతిరోజు లేకపోతే ప్రతిదినము నిత్యము అనే మాట ఉంది కదా కనుక యోబు ఈ సహవాసములో దేవుడు ఉన్నాడు దేవుని కంచె ఉంది ఆ కుటుంబానికి అయితే సాతానుడు ఎక్కడ ఉన్నాడంటే బయట ఉన్నాడు సాతానుడు వాడే చెప్తున్నాడు ఎక్కడి నుంచి వచ్చావంటే ఇటు అటు తిరుగుచూ వచ్చాను సాతానుడు బయట ఉన్నంతసేపు మన ఫ్యామిలీస్ బాగానే ఉంటాయి సాతానుడు అటు ఇటు తిరుగుతుంటాడు ఎందుకు ఇప్పుడు వాడికి నెమ్మది లేదు ఎందుకనంటే సాతానంట మన హృదయాలు మన కుటుంబాలు వాడికి రెస్ట్ ప్లేస్ ఇంతకుముందు చెప్పాను కదా 11వ అధ్యాయంలో లూకాలో ఏముంటుందంటే ఒక దురాత్మ అపవాది ఒకరిని విడిచి వెళ్ళిన తర్వాత అంట విశ్రాంతి దొరకనందున వాడు ఏం చేస్తాడంటే విశ్రాంతి కొరకు ఎత్తుకుతూ ఉంటాడంట ఎత్తుకుతూ ఉన్నప్పుడు వాడికి విశ్రాంతి దొరక్క ఒకవేళ ఇల్లు వాడు విడిచి వెళ్ళిన ఇల్లు అది మరీ సరిగా మళ్ళీ పట్టించుకోకపోతే ఏం చేస్తాడంట ఏడు దయ్యాలను వెంటబెట్టుకొని వచ్చి అక్కడ వాడు కాపురం ఉంటాడంట కాబట్టి సాతాను వాడు మన హృదయాల్లో రెస్ట్ తీసుకున్నప్పుడు మనకు మనం అటు ఇటు తిరుగుతాం అంతే కదా ఈరోజు చాలామంది పని లేకుండా ఈటీబీటీ అంటారు కదా పిల్లలు కొంతమంది ఇంట్లో దీని బయట తిరగడం ఎందుకనంటే సాతాను మన హృదయంలో ఉన్నప్పుడు వాడు వాడి లక్షణాలన్నీ మనకు వచ్చేస్తాయి వాడు మనల్ని బయట అటు ఇటు తిరగజేస్తూ ఉంటాడు వాళ్ళతో గొడవ పెట్టిస్తాడు వీళ్ళతో గొడవ పెట్టిస్తాడు ఏ దేని మీద దృష్టి ఉంచకుండా చేస్తూ ఉంటాడు ఎప్పుడైతే యోబు కుటుంబంలో ఈ సహవాసం ఉందో ఆ కుటుంబమునకు సాతానుడు బయట తిరుగుతున్నాడు కానీ అందులోనికి రాలేదు దేవుని బిడ్డలారా మన ఆరాధన మన సహవాసం దేవునితో సరైనదిగా ఉన్నప్పుడు సాతానుడు బయట తిరుగుతూ ఉంటాడు ఎప్పుడు ఎప్పుడు రావాలని చూస్తూ ఉంటాడు వాడు ఎప్పుడు రావాలని చూస్తుంటాడు కనుక కుటుంబంలో ఈ సహవాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది కుటుంబానికి
సహవాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. యోబు తన ఫ్యామిలీతో దేవునితో పరిశుద్ధతతో ఐక్యత క్రమము వీటన్నిటిని కూడా తన కుటుంబంలో నిత్యం ఉన్నాయి, నిత్యము ఉంది. ఈ ఎప్పుడైతే ఈ ఐక్యత ఉన్నప్పుడు సాతానుడు ఆ ఇంటిలోనికి ప్రవేశించలేకపోయాడు, ప్రవేశించలేకపోయాడు, ఆ బిడ్డలనేమి చేయలేకపోయాడు. ఉదయకాలం ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కుటుంబాల్లో ఈరోజు చాలా ఫ్యామిలీస్లో అసలు ఫాదరే సరిగలేడు. చెప్పాను కదా, అవిశ్వాసి కన్నా చెడ్డవాడైపోయాడు. ఇతనే ఒక సాతానుగా మారిపోయాడు, ఇతనే ఒక దుష్టుడి చేతుల్లో ఉండిపోయినప్పుడు మరి ఇంటిలో అపవాది వీర విహారము చేస్తూ ఉన్నాడు. మీరు దావీదు జీవితంలో ఎప్పుడైతే దావీదు సాతానుకు అవకాశం ఇచ్చాడో ఊరియా విషయంలో ఏం జరిగిందో తెలుసా, దావీదు కుటుంబంలో సాతానుడు వీర విహారం చేశాడు. అన్నదమ్ములు చంపుకున్నారు, అన్న చెల్లెల్ని పాడు చేశాడు, కొడుకు తిరుగుబాటు చేశాడు, చివరికి దావీదు బయటికి పారిపోవాల్సి వచ్చింది. కనుక దేవుని సన్నిధానంలో తండ్రి తల్లి అనేవారు చాలా ప్రాముఖ్యమైనటువంటి వారు. అందుకే పౌలు తెసలోనికేయులకు రాస్తూ సంఘానికి ఆ ఉత్తరాన్ని రాస్తూ ఏమంటాడంటే, ఒక పేరెంట్ కేర్ను గురించి అక్కడ చెప్తాడు. తల్లి స్తన్యమిచ్చు తన బిడ్డ పట్ల ఎలాంటి ప్రేమను చూపుతుందో, తండ్రి ఎలాగూ తన కుమారుడి పట్ల నడుచుకుంటాడో ఆ రీతిగా మేము మీ దగ్గర ఉన్నప్పుడు నడుచుకున్నాము, మేము నీ దగ్గర ఉన్నప్పుడు నడుచుకున్నాము. కనుక కుటుంబానికి తల్లి తండ్రి, తల్లి తండ్రి ప్రాముఖ్యమైన వారు, ప్రాముఖ్యమైన వారు, ప్రాముఖ్యమైన వారు. ఎందుకంటే అందుకనే దేవుని తర్వాత 10 ఆజ్ఞల్లో విలువ ఇవ్వబడింది ఎవరికంటే, తల్లిదండ్రులకే. నీ తల్లిని తండ్రిని సన్మానింపుము. కనుక ఈరోజు చాలా ఫ్యామిలీస్లో ఈ తల్లిదండ్రులు సరైనటువంటి విధానంలో లేకపోవడం వలన కుటుంబాలు విచ్ఛిన్నమైపోతూ ఉన్నాయి. గతంలో చెప్పాను, రాణి రాజు లాంటి తల్లిదండ్రులు అంట, అంటే వీళ్ళ సోకులు తప్ప ఇంకా పిల్లల గురించి వాళ్ళకేమీ పట్టవు. వీళ్ళ సోకులు వీళ్ళ స్వార్థం తప్ప పిల్లల గురించి పట్టించుకోరు. కనుక ప్రియమైన వారలారా, మాతృత్వము పితృత్వము, పేరెంట్స్ అనేది చెప్పాను కదా, వివాహం అనేది దేవుని యొక్క ఆశీర్వాదం. రెండవది, బిడ్డలు కూడా దేవుని యొక్క బహుమానాలు అనే సత్యాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. దేవుని సన్నిధానంలో వివాహం అనేది ఒక విలువైనటువంటిది, దేవుడిచ్చిన భాగ్యం. పిల్లలు అనేది కూడా దేవుని సన్నిధానములో దేవుని యొక్క ఆశీర్వాదాల్లో ఒక భాగం. ఎందుకంటే పిల్లలు ఎవరయ్యంటే దేవుని ప్రతిరూపాలు, మీ యొక్క వంశాన్ని ముందుకు తీసుకొని వెళ్ళే ఇంకొక తరానికి వారు వారసులు. బైబిల్ ఏం చెప్తుందంటే, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము, బహుమానం. కాబట్టి పిల్లలు వారి యొక్క విలువను మనము గ్రహించలేకపోవడం వల్ల కూడా చాలాసార్లు ఫ్యామిలీని మనం నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. ఒకసారి మీరు బైబిలు జాగ్రత్త చదివితే పిల్లలు కలిగినప్పుడు మరి తల్లిదండ్రులు ఎలాంటి పదాలు వాడారో ఒకసారి చూడండి. ఆదికాండం 4వ అధ్యాయం 1వ వచనంలో మొట్టమొదటి వ్యక్తి భూమి మీద పుట్టినప్పుడు, కయీను జన్మించినప్పుడు ఏమంటుంది, అవ్వా యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను. ఎవరు పిల్లలు? యెహోవా దయ వలన, యెహోవా దయ వలన. చాలామంది పెళ్ళిళ్ళు అవుతాయి, సంవత్సరాలున్న పిల్లలు ఉండరు. అంటే మన వలన అవుతారానా? దేవుని దయ వలన ఇవ్వబడేవారు పిల్లలు. తర్వాత ఆదికాండం 15వ అధ్యాయం 2వ వచనంలో పిల్లలు లేనప్పుడు అబ్రహాము ఒక మాట మాట్లాడతాడు,
దేవుడు ఆయనకు ప్రత్యక్షమై అబ్రహామా నేను నీకు కేడమును నీ బహుమానమును అంటే ఏమంటాడంటే ఏముంటే ఉంది ప్రభువా నేను సంతానం లేదు నా ఆస్తి అంతటికును కూడా ఎలియేజర్ వారసుడు అవుతాడు కదా అబ్రహాము దేవుని సన్నిధానంలో ఆయన అంటున్నాడు ఏమున్నానేమి ఏమున్నా ఏమి నేను సంతానము లేనివాడను నేను సంతానము లేనివాడను నా ఆస్తి అంతటికిని కూడా ఎలియేజర్ వారసుడు అవుతాడు ఉపయోగమైంది ప్రభువా అంటూ మరి ఒక విధమైనటువంటి అంటే దేవుని యొక్క వారసత్వాన్ని అందించలేకపోతున్నానే నిరాశ పిల్లలే ఆస్తి కంటే కూడా విలువైన వారనే భావం అక్కడ కనపడుతుంది కదా ఎంత ఆస్తి ఉంటే ఏముంది పిల్లలు లేకపోతే ప్రభువా ఇదంతా కూడా వాళ్ళ ముందు వేస్తే అన్నట్టుగా మాట్లాడుతున్నాడు కదా తర్వాత మనం 32వ అధ్యాయం ఆదికాండం మొదటి రెండు వచనాల్లో చూస్తే యాకోబు తన పిల్లలను తీసుకొని తన మామ దగ్గర నుండి బయలుదేరి వెళ్తున్నప్పుడు దేవుని దూతలు యాకోబును ఎదుర్కొన్నప్పుడు వాళ్ళు అడుగుతారు వీళ్ళెవరు అని అంటే యాకోబు ఏమంటాడంటే వీరు దేవుని సేన దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహనయీము ఎవరంటే మహనయీము అంటే రెండు సేనలు దేవుని సేన పిల్లలు ఎవరయ్యా ఎవరు వీళ్ళు దేవదూతలు అడిగారు ఎవరు వీళ్ళు అంటే ఆయన చెప్తున్నాడు దేవుని సేన వీళ్ళు తర్వాత అదే యేషావు కూడా అడుగుతారు వీళ్ళు ఎవరని అంటే 33 అధ్యాయం 5వ వచనంలో ఇంకొక మాట చెప్తాడు చూడండి యేషావు కూడా యాకోబును అడుగుతారు వీళ్ళు ఎవరయ్యా ఈ పిల్లలు వీళ్ళంతా ఈ గుంపు ఏంటి అని అడిగితే ఒక మాట చెప్తాడు యేషావు కన్నులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి వీరు నీకేమి కావాలని అడిగినందుకు అతడు వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే దేవుడు నీ సేవకునికి ఇచ్చినటువంటి బహుమానాలే తర్వాత మొదటి సమూయేల్ గ్రంథం మొదటి సమూయేల్ గ్రంథంలో మరి హన్న దేవాలయానికి వచ్చి ఆమె ఒక మాట అంటుంది నేను బిడ్డల కొరకు ప్రార్థించాను నా ప్రార్థన విని దేవుడు నాకు ఇచ్చిన వ్యక్తి ఈ బాబే ఇతని నేను యెహోవాకు ప్రతిష్ఠిస్తాను అని ఆమె మరి దేవుని సన్నిధిలో సమూయేలును ప్రతిష్ఠిస్తూ ఆ మాట చెప్తుంది చూడండి నా ఏలినవాడా నా ఏలినవాని ప్రాణము తోడు నీ యొద్ద నిలిచి యెహోవాకు ప్రార్థన చేసిన స్త్రీని నేనే ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను నా ప్రార్థనలకు జవాబు నా ప్రార్థనలకి జవాబు పిల్లలు యెషయా గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనంలో యెషయా భక్తుడు అంటాడు ఇదిగో నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలు యెహోవా నాకిచ్చిన పిల్లలు సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవాలని సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేల్ మధ్యలో ఉన్నాము వీరు యెహోవా నాకిచ్చిన పిల్లలు యెహోవా నాకిచ్చిన పిల్లలు లూకాసు వార్త 2వ అధ్యాయము 24వ వచనంలో ఎలిజబెత్ అంటుంది ఏంటయ్యా పిల్లల్ని ఇవ్వడం ద్వారా నాకుండిన అవమానమును దేవుడు తీసివేశాడు నాకుండిన అవమానాన్ని దేవుడు తీసివేశాడు కాబట్టి దేవుడు పిల్లల్ని ఇవ్వడం ద్వారా పిల్లలను ఇవ్వడం ద్వారా కొన్నిసార్లు ఆయన మన జీవితాల్లో మరి అవమానాలను నిందలను వీటన్నిటిని కూడా దేవుడు మరి తొలగిస్తూ ఉన్నాడు తొలగిస్తూ ఉన్నాడు దేవుడు తన కనికరాన్ని మన పట్ల చూపిస్తూ ఉన్నాడు ఆదికాండం 41వ అధ్యాయం 51వ వచనం అప్పుడు యోసేపు దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారందరిని నేను మర్చిపోనట్టు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనష్షే అని పేరు పెట్టెను తర్వాత అతడు నాకు బాధ కలిగిన దేశమందు
దేవుడు నన్ను అభివృద్ధి పొందించినని చెప్పి రెండవానికి ఎఫ్రాయిము అని పేరు పెట్టెను. ఎఫ్రాయిము అంటే అభివృద్ధి, లేకపోతే ఫలము. మనస్సే అంటే మరిచిపోవుట. కాబట్టి ఈ పిల్లలు కలిగినప్పుడు ఈ తల్లిదండ్రులు చెప్తా ఉన్న మాటలు, దేవుడు నాకు ఇచ్చాడు, రెండవది దేవుడు నా నిందను నా అవమానాన్ని తీసివేశాడు, దేవుడు నా బాధను మర్చిపోలాగునే చేశాడు. కాబట్టి దేవుని యొక్క సన్నిధానములో దేవుని బిడ్డలారా పిల్లలు మీ భవిష్యత్తు వాళ్ళు. చాలా మంది ఏమనుకుంటామంటే పిల్లల భవిష్యత్తు మా చేతుల్లో ఉందని వాళ్ళు మనం బ్లాక్మెయిల్ చేస్తాం కొన్నిసార్లు కదా. వాస్తవాన్ని కాదు, వాళ్ళ చేతుల్లోనే మీ భవిష్యత్తు ఉంది. మీరు సరిగా మీ పిల్లలను పెంచగలిగితే దేవుని సన్నిధిలో మీ భవిష్యత్తు అనేది చాలా దివ్యంగా ఉంటుంది. మరి అమెరికా ప్రెసిడెంట్గా చేసిన సీనియర్ జార్జ్ బుష్, ఆయనను ఒకసారి ఒక ఇంటర్వ్యూలో అడిగారంట. ఏమనంటే, ఏమండి జార్జ్ బుష్ గారు, మీ జీవితంలో మీరు సాధించిన అత్యంత విలువైనటువంటి సంఘటన ఏదైనా ఉంటే చెప్పండి అని అడిగారంట. వీళ్ళు అనుకున్నారు, జార్జ్ బుష్ ఆయన 1991లో ఈ గల్ఫ్ యుద్ధం చేసింది కూడా ఆయనే. వీళ్ళు అనుకున్నారంట, ఏమేమి చెప్తాడు అనుకొని, ఎందుకంటే ఆయనకు చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది. 1900 రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో పైలట్గా పనిచేశాడంట. తర్వాత రోనాల్డ్ రీగన్ టైంలో 8 సంవత్సరాలు వైస్ ప్రెసిడెంట్గా పనిచేశాడంట. చైనాలో అమెరికా రాయబారిగా పనిచేశాడంట. సిఐఏ అధిపతిగా పనిచేశాడు. ఇవన్నీ చాలా చాలా ప్రత్యేకతలు ఉన్నాయంట ఆయనకి. తర్వాత తన కుమారుడు జార్జ్ డబ్ల్యూ బుష్ కూడా మళ్ళా ప్రెసిడెంట్ అవుతాడు. ఆయన ఆఫ్ఘనిస్తాన్ మీద యుద్ధం చేసి 2001లో సెప్టెంబర్ 11 దాడుల తర్వాత అతను యుద్ధం చేస్తాడు. అప్పుడు ఆయన అన్నాడంట, ఏంటి నేను ఈ భూమి మీద సాధించిన అత్యంత విజయం ఏంటి అంటే, నా వృద్ధాప్యంలో కూడా నా పిల్లలు నా దగ్గరికి ప్రతిరోజు వచ్చి నన్ను పలకరించి నాతో మాట్లాడి నన్ను పలకరిస్తారు, నన్ను చూడడానికి వస్తారు, అదే నేను సాధించిన గొప్ప విజయము అన్నాడంట. నా పిల్లలు నా వృద్ధాప్యంలో కూడా నా దగ్గరికి వచ్చి ప్రతిరోజు నాతో మాట్లాడి నా యోగక్షేమాలు చూసి నన్ను భద్రంగా కనిపెట్టుకొని ఉండడం, అదే నేను భూమి మీద సాధించిన అత్యంతమైన విజయము అన్నాడంట. ప్రియమైన వారలారా, మీ పిల్లలను అలాగూ పెంచండి. మీ భవిష్యత్తు భద్రంగా ఉండాలంటే దేవుని సన్నిధిలో ఒక క్రైస్తవ విలువలు వారికి నేర్పించండి. క్రైస్తవ విలువలు వారికి నేర్పించండి. ఒకసారి ఒక బాబు వాళ్ళ తండ్రిని అడిగాడంట. ఏమనంటే, డాడీ క్రైస్తవుడు ఎలా ఉంటాడు అన్నాడంట. క్రైస్తవుడు ఎవరు ఎలా ఉంటాడు అన్నాడంట. ఏం చెప్తారు క్రైస్తవుడు అంటే ఎవరు, ఏమనుకుంటారు మీరు, ఏం చెప్తారు చెప్పండి. ఏంటి క్రైస్తవులు అంటే ఎవరు అనుకుంటారు చెప్పండి, మీరు చెప్పండి ఒకసారి. మీ అవగాహనలో ఏంటి క్రైస్తవుడు అంటే, మీరు ఎవరన్నా అడిగితే చెప్తారు కదా, నేను క్రైస్తవుని అంటే ఏమంటాం మీరు, మేము క్రిస్టియన్స్ అని అంటాం కదా. ఏంటి క్రిస్టియన్స్ అంటే, ఏంటి డెఫినేషన్, ఏంటి క్రిస్టియన్స్కి, ఏమా చెప్పండి అసలు మీ అభిప్రాయంలో ఏమని చెప్తారు. క్రిస్టియన్స్ అంటారు కదా, ఏంటి దాని అర్థం, ఏంటి దాని నిర్వచనం ఏంటి. ఆయన చెప్పాడంట, ఆలోచించి, అయ్యా క్రైస్తవుడు అంటే యేసు ప్రభు నమ్మినటువంటి వాడు, మారు మనసు పొంది బాప్తిజం తీసుకొని దేవుని తోటివాడిని ఈవెను శత్రువులను కూడా ప్రేమించేవాడు, శత్రువులను కూడా ప్రేమించేవాడు, ఎదుటివాడికి ఎలాంటి పరిస్థితుల్లో కూడా అపకారము చేయనివాడు, హాని చేయనివాడు, దేవుని సన్నిధిలో ఎప్పుడూ ప్రార్థన చేసుకుంటూ తన కలిగినది ఇతరులకు సహాయం చేయించు, దేవుని రాజ్యం కొరకు ఎదురు చూస్తూ దేవుని యొక్క సన్నిధానంలో వినయము, విధేయత, భక్తి, మందిర వేడల శ్రద్ధ, ప్రార్థన, ప్రతిరోజు ప్రార్థన చేసుకోవడం, వాక్యాన్ని చదవడం, వాక్యానుసారంగా జీవించడం. ఇంకోటి ఏంటంటే, భూమి మీద పరలోకవాసిగా జీవించేవాడే క్రైస్తవుడు, ఈ లోకాన్ని ఏ రీతిలో కూడా యోగ్యమైనదిగా ఎంచుకోడు, అలాంటి వాడే క్రైస్తవుడు అని వాళ్ళ కుమారుడికి చెప్పిన తర్వాత అప్పుడు ఆ బాబు అన్నాడంట, డాడీ ఆ క్రైస్తవుని ఒకసారి నాకు చూపుతావా అన్నాడంట. ఏంటి, అరే మనం క్రైస్తవులేం కాదని చెప్పాడు, క్రైస్తవుడు అంటే ఎవరని చెప్పాడు. ఏమన్నాడు బాబు, నాకు చూపుతావా క్రైస్తవుని అంటే ఏం లేదు,
ఆ క్రైస్తవుడు అని చెప్తున్నాడు కానీ ఆ విలువలు లేవు. ఆ విలువలు లేనటువంటి ఆ బాబా అన్నాడంటే, డాడీ ఒకసారి ఆ క్రైస్తవుని నాకు చూపెడతావా, నేను ఎప్పుడు చూడలేదు క్రైస్తవుడు ఎలా ఉంటాడో. ఈరోజు చాలా ఫ్యామిలీస్లో తొందరగా మనం చెప్తాం, మేము క్రిస్టియన్స్ అండి, సిగ్గుపడాలి ఆ మాట చెప్పడానికి. మనం సాయంత్రం కాగానే బార్లో కూర్చుంటావు, ఎదుటివాడితో తగాదాలు పెట్టుకుంటావు, ఎవరితో సమాధానంగా ఉండవు, ఎక్కడ కోపము ఆవేశము ఆగ్రహము, ఎవడికి ఎట్లా కీడు చేద్దాం, ఇవన్నీ ఉండి అట్లా నువ్వు క్రైస్తవుడు అవుతావు? ఎవరు నువ్వు ప్రభావితం చేయగలుగుతావు చెప్పండి? ఏం నేర్చుకుంటారు మీ పిల్లలు మీ దగ్గర? కాబట్టి క్రైస్తవ జీవితం, క్రైస్తవ పేరెంట్స్ అనేది దేవుని బిడ్డలారా దేవుని సంతోషపెట్టే ఆ లైఫ్ స్టైల్లోనికి నడిపించడం. అందుకనే పౌలు ఈ తెస్సలోనికేలకు రాస్తూ ఒక పేరెంట్గా అంటే సంఘానికి ఒక పేరెంట్గా ఆయన మాట్లాడితే ఏమంటాడంటే, మేము మనుషులను సంతోష పెట్టాలని ఎప్పుడూ ప్రయత్నము చేయలేదు. చూడండి రెండవ అధ్యాయం నాలుగవ వచనం, సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. క్రీస్తునందు ప్రియమైన క్రైస్తవ తల్లిదండ్రులారా, మనుషులను సంతోషపెట్టాలని ప్రయత్నము చేయకండి. మనుషులను సంతోషపెట్టుటకు, లేకపోతే మన పిల్లలకి ఎలాంటి సంతోషం కలిగించాలో అవన్నీ సమకూర్చడం వరకే మన బాధ్యత అనుకుంటున్నాం. నీవైనా నీ పిల్లలైనా నీ ఇంటిలో దేవునికి సంతోషము కలిగించే వాతావరణాన్ని క్రియేట్ చేసుకోండి. దేవునికి సంతోషము కలిగించే వాతావరణాన్ని నిజంగా మీ గృహాల్లో క్రియేట్ చేసుకోండి. మీ కంఫర్ట్ కొరకు మంచిదే, దేవుడు లగ్జరీ ఇచ్చాడు సంతోషమే, కానీ మీ గృహములో దేవునిని, అక్కడ ఒక మంచి మాట ఉందండి, హృదయములను పరీక్షించు దేవుని, హృదయములను పరీక్షించు దేవుని, హృదయములను పరీక్షించు దేవుని, ఆ మాటను గుర్తుపెట్టుకోండి. దేవుడు ఏం పరీక్షిస్తాడు? హృదయములను పరీక్షించు దేవుడు. అందుకనే యోబు ఒక మంచి తండ్రిగా ఏం చేసేవాడు, తమ బిడ్డలు దేవుని తమ హృదయములలో దూషించిరేమో, మన పిల్లలను మన కుటుంబంలో దేవునికి సంతోషము కలిగించే వాతావరణం. ఈరోజు మనం సెల్ ఫోన్స్, ప్రతి ఒక్కరికి ఒక సెల్ ఫోన్ ఉంది, ప్రతి ఒక్కరికి ల్యాప్టాప్ ఉంది, ఏం చూస్తున్నారో ఏం చేస్తున్నామో ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తున్నామా? దానిలో మన సంతోషం కలిగించే ఎతుకుతున్నాం, కానీ మనకు సంతోషం కలిగించేవి, మనకు ఎంటర్టైన్ చేసే వాటిని ఎతుకుతున్నాం, కానీ దేవునికి సంతోషం కలిగించేవి వాటితో మనము చేస్తూ ఉన్నామా లేదా? ప్రియమైన వారలారా, ఈ ఉదయకాలం క్రైస్తవ తల్లిదండ్రులుగా, క్రైస్తవ తల్లిదండ్రులుగా ఒకసారి మనం గుర్తుంచుకోవాలి. ఈరోజు మనం సమాజాన్ని చూస్తూ ఉంటే ఎంత భయంకరంగా తయారైపోయిందో, ఎంత భయంకరంగా తయారైపోయిందో. పిల్లలు డ్రగ్స్, సెల్ ఫోన్ మత్తులో, ఫోర్నోగ్రఫీ, ఈవెన్ చిన్న పిల్లలు కూడా అవి చూడడం, తర్వాత హింసను ప్రేరేపించే ఆ వీడియోస్, సీరియల్స్, అదేదో పబ్జీనా ఇంకేంటో ఉంది అది, అది చూస్తే, తర్వాత గన్ కల్చర్, అందులోనే వాడు చంపాలనే విధానాలు. ఒక నిన్న ఆదివారం అనుకుంటాక వార్తలో ఆ స్పెషల్ ఎడిషన్లో ఒకటి చదివాను, ఒకడు పిల్లవాడే, పోలీసు వాళ్ళు ఎంత తెలివి తక్కువ, వాళ్ళు తప్పులు చేసినా వాళ్ళు పట్టుకోలేరని చెప్పి వాడు పోలీసు వాళ్ళని ఫూల్స్ చేయడానికంటే హత్యలు చేశాడు. వాడు ఎంచుకుంది ఏంటంటే, మీరు నిన్నటి ఎడిషన్ ఉంటుంది దాన్ని చదివితే, ఈ అమ్మాయిలను తీసుకురావడం, వాళ్ళను లాడ్జెస్లోకి వెళ్ళడం, అక్కడ వాటర్ ట్యాంక్ ఉంటుంది కదా దాంట్లో పడేయడం, 15 రోజుల వరకు ఎవరు పట్టించుకోరు, అట్లా 4-5 హత్యలు చేశాడంట. అసలు ఏంట్రా ఎక్కడ జరుగుతుంది ఏంటి అని చెప్పి వాళ్ళంతా ఆరాధించి వారిని పట్టుకుంటే, వాడు చెప్పిందంట పోలీసు వాళ్ళు పట్టుకోలేరు, వాళ్ళకి తెలివి లేదని నేను ప్రూవ్ చేయడానికి హత్యలు చేశానన్నట. ఎంత భయంకరంగా ఉందో చూడండి సమాజం.
ప్రియమైన వాళ్ళారా, ఈరోజు మనం భయంకరమైనటువంటి సమాజంలో జీవిస్తూ ఉన్నాం. రోజు మనం పేపర్ చూస్తున్నప్పుడు వీడియోస్ లేకపోతే ఈ సెల్ ఫోన్స్ అదుపు లేదు, గమనించే వాళ్ళు అటెన్షన్ చేసేవాళ్ళు లేడు. కాబట్టి పిల్లలారా, తండ్రులారా, మీ పిల్లలకి మీ ప్రజెన్స్ ఇవ్వండి. మీరు అన్ని సమకూరుస్తున్నారు, మంచిదే. మీ పిల్లలకి మీ ప్రజెన్స్ ఇవ్వండి. వాళ్ళు ఏం చేస్తున్నారో ప్రతిరోజు రోజులో ఒకసారైనా వాళ్ళతో గడపండి. అందుకనే ఈ ఉదయకాలం ఈరోజు యాక్చువల్గా మన సంఘంలో స్పెషల్ డే ఏంటంటే పేరెంట్స్ సండే. తల్లిదండ్రులారా, మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, మీ పిల్లలతో గడపండి. పిల్లలు బహుమానాలు దేవుడిచ్చినాయి, వాళ్ళు విలువైనటువంటి ఆస్తి. నీకు ఉద్యోగముకు నువ్వెంత బాధ్యతగా వెళ్ళి ఉద్యోగాన్ని నీవు నిర్వహిస్తావో, పిల్లలు కూడా దేవుడిచ్చిన ఉద్యోగం అది. వాళ్ళ పట్ల కూడా దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. వాళ్ళు రేపు సమాజానికి హానికరులుగా మారితే దానికి నీవు లెక్క చెప్పాలి. 60 సంవత్సరాలు ఉద్యోగం కొరకే ఎంత జాగ్రత్త చేస్తుంటే, మరి ఒక తరాన్ని 4-5 తరాలు నీ వారసత్వాన్ని కొనసాగించే పిల్లల పట్ల నువ్వెందుకు శ్రద్ధ తీసుకోలేకపోతే తండ్రిగా నీవు ఫెయిల్యూర్ అయినట్టే. వాళ్ళు సమాజానికి హానికరులుగా మారిపోతే మనము లెక్క చెప్పాల్సి వస్తుంది. కాబట్టి యోబు ప్రతిరోజు ఏం పరీక్షించేవాడు? హృదయాలను. వారి హృదయాల్లో దేవుని దూషించిన, ఎందుకంటే బాలుని హృదయంలో మూఢత్వము స్వాభావికంగా వస్తాయి. కొన్ని స్వాభావికంగా మనం బేసికల్గా చెడ్డవారం. రెండవది, కొన్నిసార్లు పక్కవాడు మనల్ని చెడులోనికి నడిపించడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు మనం నివసిస్తున్న సమాజం చెడుతో నిండిన సమాజంలో మనము నివసిస్తున్న కారణం ఏంటంటే, నువ్వు బాగుపడడం కూడా కొందరికి ఇష్టం ఉండదు. అందుకని వాడేం చేస్తాడు, ఎలాగైనా నీకంటిస్తే నువ్వు చెప్పావుగా. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మన మధ్యలో ఉన్నప్పుడు యోబు కుటుంబం మనకు ఒక మంచి మాదిరి. ఆ రిలేషన్ దేవునితోనూ కుటుంబంతో కుటుంబంలో ఒకరితో ఆ రిలేషన్ అనుదినము. ఉదయకాలం ప్రియమైన వాళ్ళారా, మరొకసారి నేను మీ అందరికీ జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే, ప్రతిరోజు మీ కుటుంబాల్లో గృహకూడి ఫ్యామిలీ ప్రేయర్ పెట్టుకోండి. ఈరోజు నుంచి ఏదో ఒక టైం ప్రతిరోజు. నేను ఒక ఆలోచన అనుకుంటున్నాను, 9 నుండి 10 గంటలలోపు కనీసం ఒక్క పాట పాడుకొని బైబిల్ చదువుకొని ప్రార్థన చేయండి. ప్రార్థన చేసి భోంచేయండి. ఎందుకంటే భయంకరమైనటువంటి సమాజంలో మనం ఉన్నాం. సాతానుడు ఎవరిని మింగుతున్నా అని వెతుకుచూ తిరుగుచున్న రోజుల్లో ఉన్నాం. దానికి ఇనిషియేటివ్ మరి భర్త, ఇంటి యజమానుడు ఉన్న తీసుకో, కూర్చోబెట్టు. యోబు ఎన్ని పనులున్నా, యోబు ఎంత బిజినెస్ మ్యాన్ కదా, అయినా కూడా ఏం చేసేవాడు? ప్రతి ఉదయమున అరుణోదయమున లేచి రేపు ఈ వారం నుండి ప్రభుచిత్తమైతే 3rd Sunday నుండి దాన్ని మనం కొనసాగిద్దాం. మేరికజ్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ సంఘంలోని ప్రతి ఇంటిలో కుటుంబ ప్రార్థన జరగాలి. ఏ ఇంటిలో జరగకుండా ఉండడానికి లేదు. వీలుంటే కమిటీతో కూడా మాట్లాడి ఏ ఏరియాలో అక్కడ మానిటర్ చేయడానికి కూడా కొందరు ఏర్పాటు చేస్తాం. మీరు పెట్టుకున్నారా లేదా? ఎందుకంటే దేవుని బిడ్డలారా, కుటుంబ ప్రార్థన లేకపోతే, పేరెంట్స్గా మీరు విఫలమైతే మీరు ప్రపంచానికి కొన్ని తరాలకు చెడ్డవారిని మీరు అందించిన వారు అవుతారు. కాబట్టి ప్రార్థించండి. యోబు ఎలాగైతే ఆ సహవాసాన్ని, పేరెంటల్ కేర్, దేవుణ్ణి సంతోషపెట్టే వాతావరణాన్ని ఇంట్లో క్రియేట్ చేయండి. మనకు సంతోషం కలిగించేవన్నీ దేవుడు ఇస్తున్నప్పుడు దేవునికి సంతోషం కలిగించే వాతావరణాన్ని మన గృహాలలో క్రియేట్ చేసుకోండి. దానికి ఒకటే పరిశుద్ధత. ఎక్కడ తప్పు జరుగుతుందో వెంటనే ఐడెంటిఫై చేయండి, అటెన్షన్ పెట్టండి. ఫ్యామిలీ మీద, మన సుఖాల మీద, సోకుల మీద కంటే కూడా పిల్లల మీద పాపం పట్ల భయంకరత్వాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే భయంకరమైన రోజుల్లో మనం ఉన్నాం. ఎంత భయంకరంగా జరుగుతుందంటే, ముంబైలో, మహారాష్ట్రలో ఒక 14 సంవత్సరాల అమ్మాయిని మరి 29 మంది అత్యాచారం చేశారంట. వీడియోలు తీయడం, చిన్నపిల్లలందరూ 6 నెలలుగా ఆ పిల్లను భయంకరంగా చిత్రహింసలకు గురి చేస్తున్నారు. బాగా భయంకరమైపోయింది. డబ్బు కోసం కోడాలు, సంతోషం కొరకు, లేకపోతే అసలు ఒక ఎంటర్టైన్ అయిపోయింది. మనుషులను చంపడం, హత్యలు చేయడం, మోసం చేయడం, ఇవన్నీ కూడా వీటన్నిటి నుంచి తప్పించబడాలంటే యేసు ప్రభు దగ్గరికి మనం రావాలి. యేసు రక్తం క్రింద మన పిల్లలను పెంచడం మనం నేర్చుకోవాలి.
యూదులు అన్నాడు ఆ రోజు ఆయన రక్తం మా మీదనే మా పిల్లల మీద ఉండును గాక అన్నారు పతనమైపోయారు యేసు రక్తం క్రింద ఉండొద్దు మనం యేసు రక్తంలో మన పిల్లలను మనము శుద్ధి చేసుకుందాం మనకు మనంగా ఉండలేం నేను చాలా భక్తి చేయాలనుకుంటే మనంత కాదు యేసుక్రీస్తు కల్వరి శిలువ రక్తంలో మనం కడగబడి ప్రభువా నాకు సహాయం చేయి నా కుటుంబానికి